Subscribe now and press the bell icon. Never miss an update. Hi viewers, welcome back to our channel. Nenu mi Mahesh, meeru chustunnaru Mahesh Editing World YouTube channel. ఈ రోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ బర్త్డే ఫోటో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. స్క్రీన్ మీద చూస్తున్నారుగా ఫ్రెండ్స్, బర్త్డే ఫోటో ఎడిటింగ్ని ఎలా చేసుకోవాలో వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా మీ దగ్గర ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. మీ దగ్గర పిక్సార్ట్ అప్లికేషన్ లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోండి. పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్లస్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చి ఎడిట్ ఏ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఈ విధంగా అయితే ఉంటుంది. నేను యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇమేజ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకుంటే యాడ్ ఫోటో అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ లింక్ అయితే ఇచ్చాను, ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ పని ట్యాప్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని అయితే ఈ విధంగా అయితే జూమ్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి. నేను ఏ విధంగా అయితే పెట్టుకుంటున్నానో మీరు కూడా నిదానంగా అదే విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత నేను ఏ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నానో అదే విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చి ఇక్కడ మీ ఫోటోస్ అయితే ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఈ ఫోటో ఈ విధంగా అయితే జూమ్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి. నేను ఏ విధంగా అయితే పెట్టుకుంటున్నా అదే విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పని ట్యాప్ ఇచ్చి నేను యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇమేజ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ పని ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఈ విధంగా అయితే హ్యాపీ బర్త్డే అని అయితే ఉంటుంది, ఇక్కడైతే పెట్టుకోండి. మీకు నచ్చిన విధంగా అయితే పెట్టుకొని అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా. పెట్టుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పని ట్యాప్ ఇచ్చి ఇక్కడ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఈ ఇమేజ్ ఈ విధంగా అయితే ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే జూమ్ చేసుకొని ఇక్కడ మీరు ఇక్కడ పెట్టుకొని నేనైతే ఏ విధంగా అయితే పెట్టుకుంటున్నానో అదే విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో గిఫ్ట్ పిఎన్జీ అయితే ఉంటుంది, దాన్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే జూమ్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ లేయర్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చి మూవ్ డౌన్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత మూవ్ డౌన్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే జూమ్ తక్కువ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ పిఎన్జీ అయితే ఉంటుంది, దాన్ని అయితే ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకుని నేనైతే సెలెక్ట్ చేసుకుంటుంది. హ్యాపీ బర్త్డే టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకునే హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ డోర్ అయితే ఉంటుందిగా, ఇక్కడైతే పెట్టుకోండి. మీకు నచ్చిన విధంగా అయితే పెట్టుకోండి. ఇక్కడ డోర్ పైన అయితే మంచిగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేనైతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా. చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒక కేక్ పిఎన్జీ అయితే ఉంటుంది, ఆ కేక్ పిఎన్జీని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకుంటున్నా. మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో కేక్ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ కేక్ పిఎన్జీ వచ్చేసి ఇక్కడ జూమ్ తక్కువ చేసుకొని ఇక్కడ పక్కన అయితే పెట్టుకోండి. నేనైతే ఏ విధంగా అయితే పెట్టుకుంటున్నా అదే విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ మార్క్ అనేది ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు బార్డర్ని అయితే యాడ్ చేసుకోండి. బార్డర్ అనే ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చి అవుటర్ వచ్చేసి 0 పెట్టుకోండి, ఇన్నర్ వచ్చేసి 3 పెట్టుకోండి, రేడియస్ వచ్చేసి 5 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ మార్క్ అనేది ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా
ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుకోండి, మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.